రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి ఎనస్థీషియన్ డాక్టర్ సుధాకర్ విషయంలో సీన్లో పాల్గొన్న పోలీసులందరిపైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళితాకుల పోరాట సమితి ఏఎస్ఎఫ్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నర్సీపట్నం అభివృద్ధి సెంటర్లోని అంబేద్కర్ బొమ్మ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సెక్రటరీ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం వరక దగ్గర నిరసన చేపట్టడం జరుగుతూ ఉంది. మాస్కులు లేవు, ప్రభుత్వం సరఫరా చేయలేదన్నటువంటి మాటకి ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితుడని కూడా చూడకుండా వెంటనే సస్పెండ్ చేసింది. పోలీసులు లాఠీలతో జులిపించి ఆయన్ని నిర్దాక్షిణ్యంగా ఈరోజు మరి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కేజీహెచ్ తీసుకెళ్తే కేజీహెచ్ నుంచి ఈయన మానసిక స్థితి బాగోలేదు అని మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేశారు. ఇదంతా కావాలనే కుట్ర పూరితంగా ఈరోజు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఆయన పైన ఒక డాక్టర్ని చాలా నిర్దాక్షిణ్యంగా నేను చూసాం. ఆయన్ని అరెస్ట్ పోలీసులు లాఠీ చార్జ్ చేస్తూ ఈరోజు హాస్పిటల్కి తరలించారు. ప్రభుత్వం వెంటనే డాక్టర్ పైన ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేయాలా, అదేవిధంగా నిన్న లాఠీ ఈ పైన పోలీసులు విశ్వరహితంగా ప్రవర్తించినటువంటి తీరు పోలీసులు చూసాం. మా పోలీసులు అందరి పైన కూడా ఈరోజు ఎస్సీ అగ్రెసివ్ కేసు నమోదు చేసి జైలుకు పంపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ఎనస్థీషియన్ డాక్టర్ కె సుధాకర్ విషయంపై పోలీసులు వ్యవహరించిన తీరు చాలా దారుణంగా ఉందండి. ఎస్పీ గారు, మిమ్మల్ని మేము డైరెక్ట్ అడుగుతున్నాం, పోలీసులు తప్పు చేయకపోతే ఒక కానిస్టేబుల్ని మీరు ఎందుకు సస్పెండ్ చేశారు? అతడు దళితుడు అని తెలిసిన తర్వాత చాలా రెస్పెక్టివ్గా అతని అడ్రస్ ఉంది, అతని కారు ఉంది, అనేక రకాలుగా మీరు ఆయన్ని సరెండర్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. కన్నీ తెలిసి కూడా అంతమంది పోలీసులు ఒక ఏదో మావోయిస్ట్నో లేకపోతే దేశద్రోహినో కట్టినట్టు తాళ్లతో కట్టేసి బట్టలు ఇప్పేసి ఆటోల్లో ఎత్తి లిఫ్ట్ చేసి తరలించడం అనేది చాలా అవమానం అండి, చాలా అవమానీయమైన సంఘటన. దయచేసి ఈ సంఘటనలో పాల్గొన్న పోలీసులందరిపైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. దళిత హక్కుల పోరాట సమితి ఏఎస్ఎఫ్ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో అభివృద్ధి సెంటర్లో ఉన్న అంబేద్కర్ బొమ్మ సాక్షిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోండి, ప్రజాస్వామ్యాన్ని బ్రతకనివ్వండి, దళితులకు ఆత్మస్థైర్యాన్ని కలగనివ్వండి. మరొక్కసారి మేము విజ్ఞాపన చేస్తున్నాం, డాక్టర్ తప్పు చేసి ఉంటే, వల్గర్ లాంగ్వేజ్ ఉంటే ఆయనపై కేసులు పెట్టండి. కేసులు పెట్టి మనిషిని అరెస్ట్ చేసే తీరిదా అండి? ఇది ప్రజలు ఏం చూసి నేర్చుకుంటారు? పోలీసులపై గౌరవం ఎలా ఉంటుంది? ఈ లాక్డౌన్ టైంలో పోలీసులపై ఉన్న గౌరవాన్ని దయచేసి తీసేసుకోకండి. సుధాకర్ గారు తప్పు చేసి ఉంటే కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, జైలుకి పంపించండి. అట్ ది సేమ్ టైం పోలీసులు ఆ సంఘటనలో పాల్గొన్న అందరిపైన కూడా మీరు అట్రాసిటీ కేసును నమోదు చేసి మీ యొక్క నిజాయితీని మీరు కాపాడుకోవాలని చెప్పి దళిత హక్కుల పోరాట సమితి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏఎస్ఎఫ్ తరఫున మేము నర్సీపట్నం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.